కోవిడ్ సమయంలో చాలామంది మరణిస్తున్నటువంటి విషయం దేశవ్యాప్తంగా మనకు తెలుసు. అదేవిధంగా మన సక్కరపల్లిలో కూడా చాలామంది మరణించారు. వారిని దహనం చేయటానికి, అంతిమ సంస్కారం చేయడానికి ఎవరు కుటుంబ సభ్యులు కూడా ముందుకు రానటువంటి ఒక దయనీయమైన పరిస్థితి చూస్తున్నాం. చాలా బాధాకరమైనటువంటి అంశం. పోయినోడు పోగా బతికినోడి మనమెలా జబ్బు పాలవుతామనేటువంటి ఒక భయంతో తండ్రి చనిపోయినా పిల్లలు వచ్చి దహనం చేయటటువంటి పరిస్థితి, కొడుకు చనిపోయినా తండ్రి వచ్చి దహనం చేయనటువంటి పరిస్థితి నేను చూశాను. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. మానవ సమాజంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని, బహుశా ఈ ఆధునిక సమాజంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఎవరు ఊహించుకుంటారు? ఈ కరోనా అంత భయోత్పాతాన్ని సమాజంలోనూ ప్రజల్లోనూ సృష్టించింది. వాస్తవంలోకి వెళితే చనిపోయినటువంటి ఒక వ్యక్తి యొక్క మృతదేహం నుంచి ఒక 1 అవర్ 2 అవర్స్ దాటిన తర్వాత ఆ మృతదేహం నుంచి కరోనా ఇంకొక వ్యక్తికి వచ్చేటటువంటి అవకాశాలు లేవు. ఇది సైంటిఫిక్ ఫైండింగ్. అయినా భయపడుతున్నారు, బికాస్ మన దేశం కొద్దిగా సాంప్రదాయాలకి, భయాలకి, అజ్ఞానానికి పెద్ద పీట వేసే దేశం దురదృష్టవశాత్తు. అలాంటి దశలో మరి ఒక విధంగా చెప్పాలంటే చాలా గొప్ప విషయాన్ని వావిలాల ప్రజల సంస్థ టీం పైలట్ టీంగా ముందుకొచ్చారు. ఎక్కడైతే అనాథ శవాలు ఉన్నాయో, ఎవరైతే కుటుంబ సభ్యులు మేము దహన సంస్కారాలు, అంతిమ సంస్కారాలు చేయమని అంటున్నారో వారికి మేము అంతిమ సంస్కారం చేస్తామని ముందుకొచ్చి వావిలాల ప్రజ్వల సంస్థ టీం వారు చేశారు. చాలా గర్వం అనిపించింది, సంతోషం అనిపించింది బాధలు కూడా. రెమెడీసివర్ లేదంటే నేను మాట్లాడే అన్ని హాస్పిటల్స్కి రెమెడీసివర్ ఇప్పించడం జరిగింది. గ్యాస్, ఐ మీన్ ఆక్సిజన్, దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేశాను. గవర్నమెంట్ హాస్పిటల్ అలాగే తర్వాత 3 కోవిడ్ హాస్పిటల్స్కి వాళ్ళ ఎప్పటికప్పుడు వారితో మాట, నోడల్ ఆఫీసర్తో మాట్లాడుతున్నాం. బెడ్ దొరకకపోతే దొరికేటట్టు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఏదో మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇది ఒక మానవతా దృక్పథంతో చేస్తున్న ఒక ఎమ్మెల్యే కాబట్టి, ఎస్ ఎమ్మెల్యే కాబట్టి పవర్ ఉంటుంది, మన ఫోన్కు విలువ ఉంటుంది. భయపడతారు, నేను కొంతమంది బెదిరిస్తున్నాను. బెదిరిస్తుంటే ఐ మీన్ డాక్టర్ సరిగ్గా వర్క్ చేయనటువంటి డాక్టర్స్ ఉన్నారు, దురదృష్టవశాత్తు పనిచేయరాదు, అది జీతాలు తీసుకుంటే వెళ్ళిపోతారు. మానవతా దృక్పథం లేదు. అలాంటి వాళ్ళని సహించడానికి వీలేదు ఈ సందర్భం అని, వాళ్ళ జాతికి భారం అని మనం చేస్తున్నాం. ఇలాంటి కృష్ణ సమయంలో కూడా వైద్యులు సక్రమంగా నిర్వహించకపోతే కూడా చూపించవలసిన అవసరం ఉంటుంది. సమాజంలో వారిని వెలివేయవలసినటువంటి ముందు పంపించే మన బాధ్యత వెళ్ళిపోద్ది అనేది కాదు. ఇంతవరకు నేను చెప్పాను, అందరు డాక్టర్స్కి చెప్పాను, మన దగ్గరికి వచ్చారు బెడ్ లేదనొద్దు, కూర్చోబెట్టాను, ఆక్సిజన్ పెట్టండి. బెడ్ ఇప్పించవలసిన బాధ్యత మీది మాది. బెడ్ దొరికేంత వరకు ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాల్సింది. చచ్చిపోతేనండి, చనిపోనే ఉంది. వైద్యం లేక దారిలో చనిపోవడానికి వీల్లేదు. వైద్యం వచ్చినట్టు చనిపోతే నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాను. కాపాడవలసినటువంటి బాధ్యత మీ ప్రయత్నం వచ్చి శుద్ధి చేయండి. వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తే చాలామంది డాక్టర్స్ బాగా చేస్తున్నారు. కొంతమంది ఇంకా ఫీజుల విషయంలో కూడా ఏదేదో వసూలు చేస్తున్నారు, అంతే బాగుందని ఊరుకుంటున్నాను. ఎందుకంటే బెడ్ ఇమని అడిగితే ఇస్తున్నారు, డిశ్చార్జ్ అప్పుడు మళ్ళీ బిల్లు ఎక్కువ వేశారని నాకు ఫోన్ చేశారు. సరే డిశ్చార్జ్ ముద్రేవయ్యా, మళ్ళీ బిల్లు గురించి మాట్లాడితే ఆ డాక్టర్ అలా చేర్చుకోవడం, రేపు ఏదో మొండికేస్తాడు, ఏదో చూసుకోవడం బాగుండని ఏదో చెప్పి వాళ్ళని సర్దుకున్నారు. చాలామంది బావర్ బావర్మని ఏడుస్తున్నారు, బిల్లు లక్షలు వేస్తున్నారు. చూద్దాం నేను సంగతి కూడా కంప్లైంట్ ఏమంటే ఒకడెవరు నాకైతే చెవులు చెబుతారు, కానీ కంప్లైంట్ ఎవరు
ఇవన్న కంప్లైంట్ రావుతుంది, కోవిడ్ అయిపోయిన తర్వాత ఉంటుంది వాళ్ళ సంగతి. ఇప్పుడు మాట్లాడితే బాగోదు అని చెప్తున్నాను, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. కొన్ని రీజన్లుగా చేస్తున్నారు కొంతమంది. ఇదే సొంతగా కుమ్మేద్దాం డబ్బులు అని ఆలోచిస్తున్నారు. ఇక్కడే కాదు, నాట్ ఓన్లీ సత్యనపల్లి, టోటల్ ఆంధ్రప్రదేశ్, టోటల్ గుంటూరు. దొరికిందే సౌంది ఎక్కేది 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు పొదుతరులు తిరిగించబడదాకా పిండేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని అంటున్నారు. ఒక రీజనబుల్గా పోయి డాక్టర్స్ ఉన్నారు. మీ బిల్లుల దగ్గర చెప్పాలంటే నేను సందేహపడుతూ ఉన్నాను. చాలామంది బిల్లు ఏమండి ఏం చేశారు సార్ ఒక మాట చెప్పండి అంటే కొద్దిగా వెనక ముందు ఆడుతున్నారు. బెడ్ల కోసమే తాపత్రయపడుతున్నటువంటి దశ. డాక్టర్ని డిస్కరేజ్ చేయకూడదనే ఉద్దేశం తప్ప వాళ్ళు ఏదైనా ఎక్కువ ఫీజు తీసుకొని చూస్తూ ఊరుకుంటాం అని కూడా దయచేసి అనుకోవద్దు. ఏదైనా రిటర్న్ కంప్లైంట్ వచ్చిందంటే మాత్రం టేక్ ఏ సీరియస్ యాక్షన్ ఆన్ డాక్టర్స్. ఎవరైనా సరే సందేహించే పని సామాజిక బాధ్యత.